జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం 100 కోట్ల డీల్ ను ఎలా మొదలుపెట్టాడు? ఇందులో కీలక వ్యక్తులు ఎంతమంది? గాలి టీం కు సహకరించిన ప్రధాన వ్యక్తులెవరు? దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం ఎక్కడ మొదలైంది, ఎలా ముగిసింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ కేసులో ప్రధాన నిందితుడు దశరథ రామిరెడ్డి ఏసీబీకి ఇచ్చిన నేరాంగీకార పత్రంలో దొరుకుతున్నాయి. గాలి బెయిల్ డీల్ కీలక మలుపులు తిరుగుతోంది. మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డి చెంచల్గూడ జైలు నుంచే బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తనను కలిసేందుకు వచ్చిన బంధువు ద్వారానే బెయిల్ ప్రయత్నాలు చేశారు. గాలి బెయిల్ డీల్లో కీలక వ్యక్తి దశరథ రామిరెడ్డిని 2 రోజుల క్రితం ఏసీబీ తిరుపతిలో అరెస్ట్ చేసింది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దశరథ రామిరెడ్డి ఏసీబీకి ఇచ్చిన నేరాంగీకార పత్రంలో పలు కీలక అంశాలు బయటపెట్టారు. గాలిని కలిసేందుకు ములాఖతులో వెళ్లిన దశరథ రామిరెడ్డిని బెయిల్ ఇప్పించాలని గాలి పదే పదే కోరారు. తనకు దగ్గరి బంధువైన దశరథ రామిరెడ్డిని తనకు ఎలాగైనా బెయిల్ ఇప్పించే మార్గం చూడాలని పదే పదే రిక్వెస్ట్ చేశారు. గాలి కోరిక మేరకు దశరథ రామిరెడ్డి కూడా ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ విషయంలో డీల్ కుదుర్చుకోవడానికి లక్ష్మీ నరసింహారావుని కలిశారు. ఆయన 100 కోట్లు డిమాండ్ చేసినట్లు దశరథ రామిరెడ్డి ఏసీబీకి ఇచ్చిన నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. ఎలాగైనా బెయిల్ ఇప్పించాలనుకున్న దశరథ రామిరెడ్డి 100 కోట్ల డీల్ కు ఓకే చెప్పారు. అయితే బళ్ళారి నుంచి హైదరాబాద్ కు డబ్బును తరలించే విషయంలో తర్జన భర్జన మొదలైంది. దీంతో వేరే పార్టీతో బెయిల్ డీల్ ఓకే అయినట్లు దశరథ రామిరెడ్డి ఏసీబీకి తెలిపారు. ఈ డీల్లో కీలక పాత్ర పోషించిన మరో 2 ఎమ్మెల్యేల పేర్లు దశరథ రామిరెడ్డి బయట పెట్టారు. గాలికి బెయిల్ ఇచ్చిన పట్టాభికి మధ్యవర్తులకు డబ్బు సమకూర్చే విషయంలో తనతో పాటు ఎమ్మెల్యేలు సోమశేఖర్ రెడ్డి, సురేష్ బాబు తోడ్పడినట్లు ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కేసులో 4వ సాక్షిగా అప్పటి సీబీఐ ప్రత్యేక జడ్జి నాగమారుతి శర్మగా ఏసీబీ పేర్కొంది.